అందరికి నమస్కారం. నా తెలుగు అటు ఇటు ఉంటుంటే క్షమించండి. ఇలా నడిస్తే ఎలా ఉంటుంది అలాని ఒక ఇమాజినేషన్ ఈ 2.0. ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్, థ్రిల్లర్. దాంట్లో ఒక మంచి ఎమోషనల్ సోషల్ స్టోరీ ఉంది దీంట్లో. ఇది ఒక పెద్ద టీమ్ వర్క్. హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ రజనీ గారు, అక్షయ్ గారు, ఎమి జాక్సన్ అని చాలామంది కష్టపడి చేసేది పిక్చర్. ఇది రజనీ గారు తీసుకుంటే క్లైమాక్స్లో మేము ఢిల్లీలో షూట్ చేసాము. 47 డిగ్రీ సన్లైట్ అతనికి ట్రీట్మెంట్లో ఉన్నారు. అక్కడ షూటింగ్ వచ్చేదానికి చాలా కష్టం అక్కడ. కానీ ఒక 40 డేస్ షూటింగ్, క్లైమాక్స్, ఫారిన్ టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టు, అక్షయ్ కుమార్ గారు అందరూ ఒక 500 మెంబర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆ షూటింగ్ క్యాన్సిల్ చేస్తే చాలా డబ్బులు, పెద్ద నష్టం అవుతుంది. తర్వాత అందరినీ ఇంకొకసారి 40 డేస్కు అసెంబుల్ చేయాలంటే అది కూడా చాలా కష్టం. సో ఇదన్నీ మనసులో పెట్టుకొని రజనీ గారు ద హెల్త్ కండిషన్లో కూడా అక్కడ వచ్చి ఆ క్లైమాక్స్ కంప్లీట్ చేశారు. అది సూపర్ స్టార్ని క్వాలిటీ. అక్షయ్ గారు వాళ్ళు ఇంత ఇయర్స్ ఆఫ్ క్యారియర్లో ఇలాంటి మేకప్ వేయలేదు. టోటల్ క్యారియర్ మేకప్ ఒక పిక్చర్లో వేసేసారు. అంటే 2 to 3.5 hours మేకప్, ప్రాస్థెటిక్ మేకప్, తర్వాత విగ్గు, లెన్స్, పళ్ళు, హెవీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేసుకొని బాగా పర్ఫామ్ చేశారు. చాలా కష్టపడ్డారు. ఇలాగా రామాన్ గారు తీసుకుంటే 6 మంత్స్ ముందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని స్టార్ట్ చేసేసారు. అంటే ఇంకా హెవీగా ఉంది సీన్స్ అని, బాగా చేయాలని 6 మంత్స్ ముందే. అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే ఒక బ్యాట్మ్యాన్ చూసేటట్టు, ఒక స్పైడర్ మ్యాన్ చూసేటట్టు, అలాగా చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ క్రెడిట్స్ మెయిన్గా మనం ప్రొడ్యూసర్ సుభాస్కరన్ గారికి ఇవ్వాలి. అంటే ఒక ఇండియన్ పిక్చర్కి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయరు. కానీ ఆ సినిమా మీద ఉన్న ప్యాషన్, ఆ ప్యాషన్ తోటినే ఇలాగ ఒక పిక్చర్ని ప్రొడ్యూస్ చేశారు. అతనికి నన్ను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇక్కడ ఈ పిక్చర్లో ఒక సీక్వెల్లో మళ్ళీ సైంటిస్ట్ వసీకరణ్ గారు, చిట్టి 2.0, వీళ్ళందరూ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ ఎగ్జైట్మెంట్ మీకు కూడా వస్తుందని నమ్ముతున్నాను. ఇక్కడ నేను మీడియా వాళ్ళు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇలాంటి పిక్చర్స్ మీరు సపోర్ట్ చేస్తే ఏంటంటే, చాలామంది ఇక్కడ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఎఫర్ట్ చేసి ఉన్నారు ఈ పిక్చర్లో. మీరు ఇలాంటి పిక్చర్ని సపోర్ట్ చేస్తే మన కంట్రీలో కూడా ఇలాంటి పిక్చర్ చేయవచ్చు అని మనం వరల్డ్కి ప్రూవ్ చేయవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే, శంకర్ గారు తెలుగు మాట్లాడింది. రోబో వచ్చి 8 ఇయర్స్ అయింది. రోబో ఆడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడాడు, నాకు తెలుగు తెలీదు అని చెప్పి. ఇప్పుడు వచ్చి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఏమర్థం ఏం నాకు తెలీదు.